పురలోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసుదాం. ముందుగా మొదటిది, దేవరాజ్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందో, దూకే ధైర్యమే జాగ్రత్త. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం దేవరా. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు మ్యూజిక్ కాపీ అన్న ఆరోపణలు వస్తూనే, మరోవైపు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి దేవరా సాంగ్స్. సెకండ్ సింగిల్ గా వచ్చిన చుట్టుమల్లే సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవరా ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు మేకర్స్. దేవరా ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెకండ్లు ఉన్నట్లుగా టాక్. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను నార్త్ నుండి స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందులో భాగంగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి అక్కడ దేవరా ట్రైలర్ ను రిలీజ్ చేసేలా ఆలోచన చేస్తున్నారు దేవరా నిర్మాతలు. ఆ వెంటనే మిగిలిన 2 సాంగ్స్ ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రీమియర్స్ వేసేలా చూస్తున్నారు. దేవరా ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవరా నాగవంశి భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ మరో బొమ్మరిల్లు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా డీజే టిల్లు చిత్రానికి సీక్వల్ గా టిల్లో స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథానాయకుడుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం జాక్ కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయడానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కిస్తుంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఆడియన్స్ కు ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ ను అందించే చిత్రంగా రూపొందబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులతో హిలేరియస్ కామెడీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వీరితో పాటు సిద్ధు తిరుగులేని కామెడీ టైమింగ్, ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ను అందించనుంది. ఇప్పటి వరకు 80% చిత్రీకరణ పూర్తయింది. నేపాల్లో తదుపరి షెడ్యూల్ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ను సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నారు. అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సరికొత్త జోనర్, ఫ్రెష్ కామెడీ, వావ్ అనిపించే సౌండ్ ట్రాక్ ను అచ్చు రాజమణి సిద్ధం చేసుకున్నారు. సినిమాపై మంచి అంచనాలున్నాయి. జాక్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. తానే క్రాక్ గాడు ఎందుకంటున్నాడనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాలంటున్నారు మేకర్స్. లాఫింగ్ రైడ్ లా సినిమా ఉంటుందట. బేబీ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోస్టర్ సెకండ్ సింగిల్ అప్డేట్. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రావాల్సిన గేమ్ చేంజర్ మీద ఇప్పుడున్న హైప్ గురించి తెలిసిందే. ఈ మూవీ మామూలుగా అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ శంకర్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇక ఈ మూవీ నుంచి సరైన అప్డేట్లు ఇవ్వకపోవడంతో నిర్మాణ సంస్థ మీద ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న సంగతి మీకు తెలిసిందే. అభిమానుల్ని ఆకట్టుకునేలా ఈ వినాయక చవితికి గేమ్ చేంజర్ నుంచి మంచి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో గేమ్ చేంజర్ టాప్ లో ట్రెండ్ అవుతుంది.
రామ్ చరణ్ నుంచి ఇది వరకు వదిలిన జరగండి పాట మీద వచ్చిన విమర్శలు అందరికీ తెలిసిందే. ముందే ఆ పాట లీక్ అవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఈ మూవీలోని రెండో పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సెప్టెంబర్లోనే సెకండ్ సింగిల్ వస్తుందని ప్రకటించారు. వినాయక చవితి స్పెషల్గా వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, సముద్రఖని, ఎస్జే సూర్య, అంజలి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి కియారా అద్వానీ అందాలు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయంటున్నారు. ఇప్పటికే జరగండి పాటతో రామ్ చరణ్, కియారా అద్వానీలు అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. తమనైతే ఈ మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నాయే ఉన్నారు. ఇదొక విజువల్ ఫీస్ట్ లా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ సింగిల్ అప్డేట్ అంటూ వదిలిన ఈ పోస్టర్ను చూస్తుంటే శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఇది సినిమాలో ఇంట్రో సాంగ్ అయి ఉంటుందని అంటున్నారు. ఈ పాటనే వైజాగ్ లో షూట్ చేశారని అంటున్నారు. శంకర్ మూవీస్ అంటే పాటలను ఎంత గ్రాండియర్ గా తీస్తాడో చెప్పాల్సిన పని లేదు. మరి ఈ పాట కోసం తమన్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో, ఎలాంటి స్టెప్పులను కంపోజ్ చేశారో, రామ్ చరణ్ ఎలా డాన్సులు వేసి ఉంటాడో అని అంతా అనుకుంటున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.